త్రీ ఫార్మర్ ఏమో సిఐడి అడిగింది సార్, బెయిల్ అవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు అడిగారు. ఎలా జరిగింది కదా? కస్టడీ కోసం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మన సిఐడి వారు ఒక రెండు రోజులు పర్మిషన్ తీస్తున్నారు కోర్టు వారి నుంచి. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో చూస్తే అతను చెప్పే సమాధానాలు కానీ అతను చెప్పేటువంటి కథలు కానీ ప్రజలందరికీ తెలుసు. అయ్యే కథలు సిఐడి వారికి చెప్పుంటాడు ఆయన. సో వాళ్ళకి కూడా ఏం అర్థమై ఉండదు, ఎందుకంటే చాలామందికి చెప్తూ ఉంటాడు కదా, హైదరాబాద్లో నేను అది కట్టించా, చార్మినార్ కింద నేను ఇది కట్టించా, లేకపోతే హైటెక్ సిటీకి రాయేపించా, ఇలాంటి పిచ్చి పిచ్చి సమాధానాలతో సిఐడి వారిని కన్సీవ్ చేసి ఉంటాడు చంద్రబాబు నాయుడు. సో అందుకని వాళ్ళకి క్లారిటీ లేకుండా మరొకసారి కస్టడీ కోసం అని చెప్పి అడుగుంటారు. అడగటంలో తప్పేం లేదండి, వాళ్ళకి కావాల్సింది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎంతవరకు నిజాన్ని రాబట్టాలి ఒక ముద్దాయ దగ్గర అనేది అది వాళ్ళ పరిధిలో ఉన్న విషయం. అది వాళ్ళు ఎన్నిసార్లు అని అడగవచ్చు. కస్టడీ అడగకూడదు అనేది ఎక్కడ సార్? ఇక్కడ 14 రోజులు రిమాండ్, ఫస్ట్ 14 రోజులు రిమాండ్లోనే కస్టడీకి ఇస్తారు, తర్వాత అది అట్లా ఏముండదండి. ఇది కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ కేసెస్లో కస్టడీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కాబట్టి ఇది ఇందులో ఏంటంటే అతను ఉన్నటువంటి పొజిషన్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి సో ప్రజాధనాన్ని ఈ విధంగా అతను దుర్వినియోగం చేశాడు కాబట్టి ఇది చాలా దేశానికి సంబంధించిన అంశం. ఇది దీని గురించి లోతైన విచారణ కోసం ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం చేయొచ్చు, అందులో తప్పేం లేదు వాళ్ళు చేసిన దాంట్లో. సరే, 371 కోట్లు అవినీతి ఆరోపణ చేస్తే 27 కోట్లు నిన్న కొనోళ్ళు సుధాకర్ రెడ్డి గారు జడ్జి గారి ముందు పెట్టడం జరిగింది, పై డైరెక్ట్గా పార్టీ అకౌంట్లోకి వెళ్ళి చూపిస్తున్నారు. అవచ్చండి, దానికి కూడా షెల్ కంపెనీల నుంచి వెళ్ళినటువంటి కొన్ని ఏమో పార్టీ అకౌంట్లోకి వెళ్తాయి, కొన్ని వేరే చోట్లకే వెళ్ళొచ్చు. సో అవినీతి సొమ్ము అనేది అతనికి ఎంత కావాలనేది ఇందులో వేయించుకొని ఉంటాడు, మిగతా వాళ్ళకి కొంత వేయించుంటాడు, తర్వాత అతనికి సంబంధించిన బంధుమిత్రులకు లేకపోతే బయట దేశాలు ఉన్న వాళ్ళు లేకపోతే మనీ హవాలా నుంచి ఎలాగ డబ్బు తెచ్చుకొని ఉండొచ్చు. బట్ మెల్లగా తెలుస్తాయి అవన్నీ విషయాలు. కాకపోతే ఇప్పుడు పార్టీ అకౌంట్లో ఎంత పడింది అనేది మాత్రం 27 కోట్లు అనేది ఈరోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కోర్టు వారికి చెప్పారు. మిగతాది కూడా అదే నీకు తెలుసు సార్, దానికి కూడా ఆధారాలు కోర్టు నుంచి సమర్పించుంటారు. ఈ పాటికే ఎక్కడి నుంచి కూడా నిజంగా అవినీతి జరగలేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచైనా బెయిల్ తెచ్చుకునే హక్కు అతనికి ఉంది. సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, కింద కోర్టు ఉంది. ఇప్పుడు అక్రమంగా పెట్టారు కేసు, అన్యాయంగా పెట్టారంటే కోర్టు వారు, న్యాయవాదులు, పెద్ద పెద్ద అనేటువంటి జడ్జిలు కూడా అందులో మెరిట్స్ ఆఫ్ ద కేసు లేకుండా ఎవరిని ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా ఎవరిని జైల్లో పెట్టరండి. ఏదో కొంత నిజం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ కేసుని సీరియస్గా కన్సిడర్ చేసుకుని వాళ్ళు కూడా దానికి అనుగుణంగానే తీర్పులు ఇస్తున్నారు. వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకున్నా, క్యాష్ పిటిషన్లు వేసుకున్నా దాన్ని బట్టే జరుగుతాయి ఏదన్నా. సరే, సుప్రీంకోర్టు కూడా క్యాష్ పిటిషన్ వినపడుతుంది సార్? అంటే సుప్రీంకోర్టు సోమవారం క్యాష్ పిటిషన్, క్యాష్ పిటిషన్ వేసుకుంటున్నాడు, అతనికి హక్కు ఉంది కాబట్టి వేసుకుంటున్నాడు. క్యాష్ పిటిషన్ అంటే మొత్తం ఈ కేసే తీసేయాలనేది అతని ఆరోపణ, అతని యొక్క ఉద్దేశం. కేసు అనేది ఎలా తీస్తారండి ఎన్ని కనపడుతున్నప్పుడు లోపల? ఇప్పుడు మొత్తం ఎఫ్ఐఆర్ఏ రాంగ్ అని అంటున్నాడు. ఎఫ్ఐఆర్ రాంగ్ ఎలా అవుద్దండి? ఎఫ్ఐఆర్ ఇంతకాలం సంవత్సరం నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకున్నటువంటి దాన్ని తీసేమని అంటే నువ్వు కూడా సరైన గ్రౌండ్స్ చూపించుకొని క్యాష్ పిటిషన్ కొట్టించేసుకో. నువ్వు సరైన గ్రౌండ్స్ చూపించుకుంటే క్యాష్ ఎందుకు చేస్తారు నీ కేసుని? అదే చంద్రబాబు తరఫున ప్రధానంగా న్యాయవాదులు కూడా టెక్నిక్ పాయింట్స్ అడుగుతున్నారు, మా తప్పు చేసిన నిర్ధారణ అది దాని గురించి అడగకుండా ఓన్లీ టెక్నిక్ పాయింట్స్ అడగడం ఎలా చూడొచ్చు? టెక్నికల్ పాయింట్స్ వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు బేసికల్గా. ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైనా సరే సబ్జెక్ట్లోకి వెళ్ళి మాట్లాడతారు. వీళ్ళకి సబ్జెక్ట్ ఉందో లేదో అనేది మరి వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి వచ్చారో, మరి ఎక్కడి నుంచి వచ్చారో, అంతరిక్షం నుంచి దిగారో అది ప్రజలకే తెలుసుకోవాలి. ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నారు. 17A వర్తించదు అని అంటే 2018లో 17A అనేది తీసుకొచ్చారండి. కానీ ఇతను ఈ ఫుట్ నోట్లు ఇచ్చినాయి కానీ అవన్నీ కూడా ఈ అమెండ్మెంట్ రాకముందు నుంచే అతను అందులో ఈ స్కామ్లో నుంచి ఆధారాలు అనేది 2016 2015 ఆ టైంలో ఉంది కూడా. 17A అతనికి వర్తించదు చంద్రబాబు నాయుడు గారికి.